2026 నాకు తెలుసు జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది, అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము, ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, వేరు వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి, వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాను ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు. సో దట్ మేము 2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మెచ్చకపారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారం వెళ్తున్న ముందు ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీతో నేను షేర్ చేసుకుంటాను కూడా. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉన్నారు, అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు. అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే, దాదాపు ఒక 3 నెలల క్రితం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. మొన్న ఉదయం అనుకుంటాను నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎన్జిఓస్ ఎవరంటే, ప్రముఖ ఎన్జిఓలు వీరందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మూసానగరు వాటన్నిటిని కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను, వాళ్ళందరూ వచ్చారు. ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు, గౌరవనీయులు. అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాంట్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. దెన్ లిస్సీ జోసెఫ్ అనే ఒక ఆవిడ, వాళ్ళతో పనిచే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆ రివర్ బెడ్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా మేము పిలిపించుకోవడం జరిగింది. 15 ఆర్గనైజేషన్స్ వచ్చారు వాళ్ళతో పాటు. సమీరా బేగం, సయ్యద్ బిలాల్, అంజం యాస్మిన్, ఫరియా బేగం వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను, కమిషనర్ కల్పించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు మొదలుపెట్టేది? ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను, మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం, ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది, దాదాపు ఒక 60 ఇళ్ళు ఇవ్వడం జరిగింది, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఉదాహరణకు సడన్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మా పిల్లలు చదివేం కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఒక 2 నెలల్లో పని చేసుకుంటున్నాము, మా లైవ్లీహుడ్ ఏం కావాలి అంటే, దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలుపెట్టాము. ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జిహెచ్ఎంసీలో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెప్మ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం. ఆ సర్వే 2-3 నుంచి జరుగుతూ ఉంది. అది దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఆ మహిళలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి సహకారం అందించిన మహిళా శక్తి ప్రోగ్రామ్ చాలా చేయాలి మేము. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 5,000 కోట్ల రూపాయలు 140 మున్సిపాలిటీలకు పెట్టాలి, దాంట్లో ఆల్మోస్ట్ 2,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము. దానికి మన మున్సిపల్ కమిషన్ అబ్రపాలి గారు, దివ్యా దేవరాజన్ సిఇఓ సర్ప్ ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు, అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు, అలాగే 2 ముగ్గురు ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడాను, ఉదాహరణకి సంజయ్ గారు, వారితో పాటు సజయ గారు, మీరా అనేసేసినటువంటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిశారు మమ్మల్ని అక్కడ, వాళ్ళని కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుతున్నాము. 1 మంత్ లోపల వీళ్ళతో యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఉమెన్ కూడాను, సెల్ఫ్ గ్రూప్లు ఉన్న వారికి అందరు కూడాను బ్యాంక్ లోన్లు రడ్డీలో కానీ తీయించడం, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం, దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు లేని వాళ్ళని కూడాను తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం.
ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, దీని ద్వారా కనీసం, ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు మహిళలను కోటేషన్లు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం, ఏమి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేషన్లు, వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము. వాళ్ళందరూ కూడా అర్బన్లో ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి, స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి దగ్గరలోనే కుట్టు కేంద్రాలు కావచ్చు, వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు బికాస్ గడ్డి దొరుకుతా ఉంది అక్కడ. ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను అందరూ కూడా ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా 30 సంవత్సరాలు ఇదే నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు, మా పిల్లలు చదువుకుంటున్నారు, ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే మేమంతా కష్టపడి వాళ్ళని స్కూల్లో చేర్పించాము, ఒక హై స్కూల్ ఉంది అక్కడ, 456 మంది నడుపుతున్నాం. మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్నే ఈటి మీటింగ్ పెట్టాను నేను, ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టెంబ్రీస్కి సంబంధించిన ఎండి గారు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే 23 లొకేషన్స్లో ఈ 1600 బెడ్రూమ్, 10,000 ఇండ్లు ఎక్కడ గుర్తించున్నామో ఆ ఇండ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నదీ గర్భంలో ఉన్న వాళ్ళు 14 స్థలాలకు మారుస్తున్నాం. ఆ 14 స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంబ్రీస్కి సంబంధించిన, ముస్లింలకు సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్ ఏముంది, బీసీలకు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ 40 మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు, పలానా దగ్గరికి మీరు వెళ్తే ఏమి స్కూల్స్ ఉన్నాయో దానిపైన మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అందరితో మాట్లాడాను నేను, ఈ డైరెక్టర్స్తో, ఈ రెసిడెన్స్ స్కూల్ మేనేజ్మెంట్స్తో మేము హాస్టల్స్లో వాళ్ళు చేర్పిస్తాం, వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడాను, దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశాను, వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు. వారు ఒకవేళ వీళ్ళు ఆర్గనైజ్డ్ వారు చేరకపోయినా కూడాను వారి సలహాలు ఎప్పుడు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను కలవడం జరిగింది, వారు కూడా తెలియజేశాను, సార్ మీరు దీంట్లోకి వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు 1997లో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ, దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అన్నారు. సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలాగా పనిచేస్తారు మా దగ్గర రిసోర్స్ పర్సన్స్, వాళ్ళందరూ కూడాను ఈరోజు ఉదయం వాకాటి కరుణ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇండ్ల దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం. ఈరోజు ఉదయాన్నే నేను, అమ్రపాలి గారు, అందరం కూర్చొని అక్కడ చేశాం, ఆల్ జోనల్ కమిషనర్స్, ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ జీహెచ్ఎంసి, వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్, 23 లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు, ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము, అది ఐ థింక్ మీడియా కూడా షేర్ చేశాను నేను, హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీస్, వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ సర్ఫ్ సదుపాయం ఉందా లేదా, వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా, ముషర్రఫ్ అలీ ఫరూకి కూడా